యాదగిరి బోనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో బేల ఫౌండేషన్ సహకారంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా టీవీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బేలయ్యా ప్రారంభించారు। అనంతరం వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। शंकर नीट चूड़ा ओके कांग्रेस ఖచ్చితంగా పెన్షన్ తల్లి కాంగ్రెస్ పార్టీ ఆశోదించు గతంలో రైతులకు దఫా లక్ష రూపాయలు రుణమాఫీ చేశాం నేను చేస్తానండి బాతాల పోసెట్టి మరే వర్గాలు రుణమాఫీ చేసిండా సంవత్సరానికి 25000 ఇస్తా అంటుండు అలా 12500 మిత్తికే పోతుంది 12000 అసలే పోతుంది ఇగో ఈ రకంగా కేసీఆర్ పాలన ఉంది రైతులకు కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం ఇంకొకటి మన రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు మన ఎంపీ కోమటిరెడ్డి వెంకన్నాయుడు గారు కూడా మీ ప్రాంతంలో ఎవరైతే సొంత జాగాలు ఇల్లు కట్టుకుంటారో గతంలో అమ్మ గతంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో మీ సొంత జాగాల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఆ కాంగ్రెస్ కుటుంబ సభ్యులది ఇయాల మిత్రుల పాలన కావచ్చు ఐలన కావచ్చు చంద్రన కావచ్చు నవీన్ కావచ్చు ఎంత మంది ఇల్లు కట్టుకుంటే అంత మంది లిస్ట్ ఇయ్యి మీకు 5 లక్షల రూపాయలు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నా అక్క చెల్లెళ్లకు మహిళలకు 500కే గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మహిళా సంఘాలకు పావులకు పట్టి వస్తాయి మన కాంగ్రెస్ వస్తే ఇన్ని రకాలు వస్తాయి ఇలా రెండు సార్లు అధికారం ఇస్తే ఇలా మన ఊర్ను వాళ్ళకాడ చేసిరు వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి మీరు ఆలోచన చేయరి నాకు పదవి లేక పదవి ముఖ్యం కాదు నేను 13 చేస్తలేను మీ అందరికీ చేదోడు వాదోడుగా ఈ 9 సంవత్సరాల తెలంగాణలో మనం దగాపడ్డం మోసం చేయబడ్డం వాళ్ళే కోటీశ్వరులు అవుతారు తప్ప మన పేద ప్రజల బతుకును మార్చలేవు మళ్ళీ ఎలక్షన్ వస్తే వాళ్ళు డబ్బుల మూటలతో వస్తారు ఇలా మీ బాధలు చూడరు ఇలా మీరు పస్తులు ఉంటురా ఉపాసం ఉంటురా అంత పెద్ద మాయరోగం కరోనా వస్తే కూడా కనీసం ఈ దత్తాయిపల్లికి తెంగిసూడు లా టిఆర్ఎస్ నాయకులు మీరు ఆలోచన చేయరి ఇలా టిఆర్ఎస్ నాయకులు చాలా మంది అంటారు అన్న నేను దండం పెట్టాలి ఏమి కాంగ్రెస్ వాళ్ళే వస్తున్నారు మీరే చేస్తున్నారు రేపు ఖచ్చితంగా మీకే ఇస్తాం కానీ ఒక 6 నెలలు అధికారం ఉంది జరే మేము ఉంటేమే ఇండ్ల అంటారు తప్ప వాళ్ళు కూడా మనకే చేస్తారు ఓట్లు ఈ దత్తాయిపల్లిలో 90% కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఉన్నారు అందరికీ నేను వ్యక్తిగతంగా మీ ముందు మాటిస్తున్నా ఈ ఊర్ను దత్తత తీసుకుంటా ఒక 6 నెలల్లో కాంగ్రెస్ గ్రామాన్ని ఉన్న రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుంటా ఇక్కడ మీ పెద్దలు ఎప్పుడు మసూడన్న గారు ఈ వేల్పేలి కానీ దత్తపేలి నా సొంత గ్రామం ఖచ్చితంగా ఈ గ్రామాలకు నువ్వు అభివృద్ధి చేయాలని చెప్పి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు చెప్తారు కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేసే అదృష్టం మీరు కల్పిస్తారని చెప్పి ఈ క్యాన్లు కూడా ప్రతి ఇంటికి ఒక క్యాన్ వస్తుంది ఎవరు ఇబ్బంది పడద్దు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని ఉండని అందరికీ సేవ చేద్దాం నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పిన ఎవరైనా బీదో చనిపోతే వాళ్ళకు ఇంత ఆర్థిక సాయం కానీ
బియ్యం వాళ్ళు విస్తృతంగా ప్రచారం ఇస్తున్నారు దానికి ఇంకా ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని